గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో జలుపుల వారిపాలెం, ఉప్పలపాడు, పరిటల వారిపాలెం, పాలపరు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి బొమ్మసాని చంద్రశేఖర్ గ్రామ వీధుల్లో ప్రచార రథంపై తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఒక ప్రాంతంలో కూడా అభివృద్ధి నోచుకోలేదని, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్గానికి వెళ్తే సమస్యలు మొత్తం తెలుస్తాయి. నేను ఎక్కడి నుంచి ఉన్నా 2 నెలల్లో నాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలిసిపోయినాయి. ఆయన కానీ మంత్రులు కానీ రోజు ఇక్కడే ఉంటారు, మరి వాళ్ళకి ఎందుకు ఇన్ని సమస్యలు తెలియట్లేదో నాకు అర్థం కావటం లేదు. బట్ ఏదేమైనప్పటికీ సాగునీరు, త్రాగునీరు వీటి మీద పక్కా ప్రణాళికతో మేము ముందుకు వెళ్తాం. ఈ రెండు ముఖ్యమైనవి. అదేవిధంగా మీరు చూస్తే మీరు తిరిగేటువంటి మంచి రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు బీజేపీ కాంబినేషన్లో వేసినటువంటి రోడ్లు ఇవన్నీ 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రోజు కూడా చూడండి, అద్దాల్లాగా ఉన్నాయి, అమెరికాలో ఉన్నట్టు ఉన్నాయి ఈ రోడ్లు. ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలకు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినా వేయకపోయిన అన్ని ప్రాంతాలకి మనం ఆ రోజు రోడ్లు వేసాం. ఇప్పుడు చూస్తూ ఉంటే అదే మనం ఉండుంటే అదే కొన్ని ప్రాంతాల్లో అన్నీ చేయలేకపోయారు, కొన్ని ప్రాంతాల్లో చేయలేని ప్లేస్లో. కానీ ఇప్పుడు ఆ పక్కన చూస్తాను చూడండి, డ్రైనేజ్ అనేది ఎంత ఇష్యూ ఉందో. అదే తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఈ డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా పోయేది, ప్రతి గ్రామానికి కూడా కుళాయి, ట్యాప్ వాటర్ వచ్చేది. ఈ రెండు మౌలిక సదుపాయాలు ఇవి తప్పకుండా చేస్తాం, మిగిలిపోయిన రోడ్లన్నీ వేస్తాం. ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ, లేకపోతే పైప్ లైన్లు కానీ ఇలాంటివి ఉన్నాయి, అవి కూడా తప్పకుండా రామాంజనేయులు గారు, నేను చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇవి బేసిక్స్, ఇవి ఎవరైనా చేయాల్సినవి. ఇవి కాకుండా నేను ముఖ్యంగా ఈ ప్రాంతానికి రావటం వల్ల మీకు 3 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంచి వాళ్ళు అందరు కూడా సామ్యులు, ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలరు. వారంతా వన్ సైడే ఆల్రెడీ నిర్ణయించారు. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు కూడా మన వైపే అడుగులు వేస్తున్నారు. కాబట్టి మనము ఎంపీ గారు చెప్పినట్టుగా అంత మంచి జరుగుతుందమ్మా. కాకపోతే మరి ఎంపీ గారు దాదాపు 7 నియోజకవర్గాల్లో గ్రామాలన్నీ ఒక్కసారైనా వచ్చి ప్రజలు కలసాలనేటువంటి విషయంలోనే ఈరోజు ఇంత తొందరగా మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ ఏదేమైనా గ్రామస్తులందరూ కలిసి ఒకే చోట వేదిక ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒకటి, మనం 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. రోడ్డు ఎందుకు వేయడం లేదు జగన్మోహన్ రెడ్డి? రోడ్డుకు ఓటు లేదు. మంచినీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? మంచినీళ్ళకు ఓటు లేదు. లైట్లు ఎందుకు వేయడం లేదు? వాటికి ఓటు లేదు. ఓటు లేని వాటికి ఏమీ ఇవ్వడు ఆయన. ఇండస్ట్రీకి ఓటు లేదు, ఇవ్వడు. కానీ ఇండస్ట్రీ వస్తే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే పిల్లలు బాగా ప్రయోజకులు అవుతారు, వాళ్ళు ఓటు వేస్తారు. అంత దూరం ఆలోచించడు ఆయన. కాబట్టి ఆయన గురించి మనం ఆలోచించద్దండి. ఇక అందరు మనసులో మనకు మొదలు సైకిల్ 2 గుర్తులు వేయండి, 1 ఎంపీ గారికి వేయండి, 2 ఎమ్మెల్యే గారికి వేయండి. సో అందరికి సూపర్ 6 ద్వారా